వెల్కమ్ టు కిరణ్ టీవీ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో విజయ్ సేతుపతి అండ్ ఫ్జిలి కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ విక్రమ్ సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ అయిన సంగతి తెలిసిందే జూన్ మూడవ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతూ రికార్డులన్నీ బ్రేక్ చేస్తుంది ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో పని మనిషిగా చేసిన వ్యక్తి గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తుంది విక్రమ్ సింగ్ సినిమాలో హీరో తనయుడు విలన్ చేతిలో చనిపోతాడు దీంతో విక్రమ్ కోడలికి తోడుగా ఒక ఉంటుంది విక్రమ్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన డ్రగ్ మాఫియా గ్యాంగ్ విక్రమ్ లేని ఆ ఇంటి పైకి మాఫియా గ్యాంగ్ అనుచరులు వస్తారు దీంతో విక్రమ్ కు కాల్ చేయమని పని మనిషి టీనా ఎంత చెప్పినా ఆయనపై సరైన అభిప్రాయం లేని కారణంగా విక్రమ్ కోడలు టీనా మాటలు పట్టించుకోదు మరోవైపు విలన్ గ్యాంగ్ ఇంట్లోకి ఎంటర్ అవడంతో పరిస్థితులు చేదాటిపోయిన క్రమంలో విలన్ గ్యాంగ్ పైకి పని మనిషి టీనా ఒక్కసారిగా శివంగిలా విరుచుకు పడుతుంది దీంతో విక్రమ్ కోడలు విలన్ గ్యాంగ్ తో పాటు ప్రేక్షకులు షాక్ అవుతారు ఇంతకీ పని మనిషి టీనా ఎవరంటే తన ఇంటికి టీనాను రక్షణగా ఉంచింది విక్రమ్ అనే విషయాన్ని దర్శకుడు అప్పుడు రివీల్ చేస్తాడు సినిమాలో హైలైట్ యాక్షన్ సీన్స్ లో ఇది ఒకటి ఇక థియేటర్ లో అయితే సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి బూస్ బంప్స్ తెప్పిస్తుంది దీంతో సినిమాలో అంతలా ఫైట్ చేసిన టీనా గురించి గూగుల్ అండ్ సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు ఇంతకీ ఆమె ఎవరంటే కోలీవుడ్లో డాన్స్ కోరియోగ్రాఫర్ అని సమాచారం తన పేరు వాసంతి నటిగా ఆమె స్క్రీన్పై కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం విక్రమ్ నెక్స్ట్ లో టీనా క్యారెక్టర్ ఉంటుందని కోలీవుడ్ మీడియా నుంచి వార్తలు వస్తున్నాయి మరి టీనా పాత్రని లోకేష్ కనకరాజ్ ఏ రేజులో డిజైన్ చేస్తాడో చూడాలి